నేను ఆ రోజు ఉండే ఆలోచించా విశాఖపట్నానికి ఇది రాష్ట్రానికి కంబైండ్ స్టేట్ లోనే చెప్పాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక రాజధాని ఈ విశాఖపట్నమే ఉంటుంది ఎప్పటికీ కూడా ఆ విధంగా ఆలోచించి హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు కూడా విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా ఎకనామిక్ యాక్ట్ తీసుకొస్తే అప్పుడు వచ్చిన యూనిట్ హెచ్ఎస్బిసి కూడా ఇప్పుడు వెళ్లిపోయే పరిస్థితి కొద్ది పారిపోయే పరిస్థితికి వచ్చింది అదే మాదిరిగా ఈరోజు విశాఖపట్నంలో అనేక రకమైనటువంటి పెట్టుబడులు తీసుకొచ్చాం ఆ రోజు మెట్రోకి శ్రీకారం చుట్టాం ఇంకొక ఎయిర్పోర్ట్ భోగాపురానికి శ్రీకారం చుట్టాం బీచ్ రోడ్డుకు శ్రీకారం చుట్టాం ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం డేటా సెంటర్ పెట్టి కొన్ని లక్షల మందికి భారతదేశంలోనే ఐటీ అంటే అగ్రస్థానంలో విశాఖపట్నాన్ని పెట్టాలని ముందుకు పోయాం డేటా సెంటర్ గారు వచ్చుంటే ఎవరైతే ఐటీలో స్పెషలైజ్డ్ పీపుల్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గాని మెషిన్ లెర్నింగ్ గాని డేటా సైంటిస్ట్ గాని వచ్చే పరిస్థితి వచ్చేది దాన్ని దెబ్బతీశారు లూలు ఆ రోజు పెద్ద షాపింగ్ మాల్ పెడితే మొత్తం ఈ ప్రాంతంలోనే కాకుండా ఈ రీజన్లోనే ఆంధ్రప్రదేశ్ కాకుండా ఛత్తీస్గఢ్ నుంచి కేరళ కర్ణాటక మన ఒరిస్సా నుంచి అందరూ కూడా ఇక్కడికి వచ్చి షాపింగ్ టూరిజం డెవలప్ అవుతుందని ఒక బ్రహ్మాండమైన దాన్ని తీసి దాన్ని నాశనం చేపించారు ఇండస్ట్రీస్ అన్ని పోయినాయి పోయి విశాఖపట్నంలో భూదందాలకు శ్రీకారం చుట్టారు భూ కబ్జాలకు శ్రీకారం చుట్టారు అవునా కాదా మీరే చెప్పండి మీలో కూడా మంచివాళ్ళు పిరికితనం కూడా ఉంది మీలో ఏమిటి కొడతామంటే భయం మీకు ఉంది 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 మీరు లేదంటే కుదరదు ఉంది ఏ మనిషినైనా కొడతారంటే భయపడతారు కొడతానే ఉంటే తెగాయిస్తారు ఆ స్టేజ్కి వచ్చా మనందరం ఇప్పుడు వీళ్ళ దెబ్బకి తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావరా కదా నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని ఏం చేశారు రెండేళ్లలో మీరు ఏం చేశారు గడ్డి బీకారా ఇంకేమన్నా బీకారా ఏం చేశారు మీరు ఏటు తిరుగుతా ఉంటాడు అటు ఇటు పిచ్చి కుక్క మారిగా తిరుగుతానే ఉంటాడు కథలో మాట్లాడుతానే ఉంటాడు రేపు ఒక 20 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తాయి ఎవడి గౌల్ని పాదయాత్ర అవసరమైన పాదయాత్ర ఢిల్లీకి వెళ్ళు ధైర్యం ఉంటే చెప్పు లేకుంటే నీ పదవికి రాజీనామా చేసి మా వల్ల కాదని మీ ఇంటిపై పడుకో ఈ కళ్ళబొల్లి మాటలు మోసం చేసే మాటలు మనకు అవసరంలా మొన్నే అన్నాడు ఒక మాట ట్రేడ్ యూనియన్స్ అందరితో ఒక మాట మాట అది ఎప్పుడు ఆయనకు అదే జ్ఞాపకం వస్తే కదా తమ్ముళ్ళు 16 నెలలు ఉన్నాడు కదా అదే జ్ఞాపకం వస్తే ఏమన్నాడు అది అన్నాడు అది ఒప్పుకుంటాం ఆయన అలవాటు కాబట్టి అక్కడికి పోతాడు కాబట్టి అదే అంటాడు ఇంకొక మాట అన్నాడు పట్టు విడుపులు ఉండాలంట పట్టు విడుపులు ఉండాలి అన్ని కూడా ప్రయత్నాలు చేస్తాం ఒకవేళ అయినా కాకపోయినా పట్టు విడుపులు ఉంటే మనకు బాగుంటుంది హితోపదేశం ఆ రోజు శ్రీకృష్ణుడికి అర్జునుడికి చేసినట్టు మనకు ముందుగానే హితోపదేశం చేశారంటే ఈ ప్లాంట్ రాదు నేను ఊరికే ఉంటా డ్రామాలు ఆడతా మోసం చేస్తా మీరు కూడా మోసపడండి అని అనుకున్నాడు కానీ ఒకటే చెప్తున్నా మా జుట్టులో పూ పెట్టాలనుకున్నావు గాని గుర్తుపెట్టుకో విజయసాయిరెడ్డి ఏటు నీ అంతు చూస్తాం బట్టలు ఇప్పిస్తాం సాధిస్తే సాధించు అనవసరంగా మాటలు మాట్లాడద్దు మర్యాదగా చెప్తే నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని దొంగకు తేలు గుట్టింది అందుకే ఇప్పుడు ఏం మాట్లాడాల దొంగ నేను అడుగుతున్నా పాస్కో విశాఖపట్నానికి రాలా వచ్చారా లేదా 9-7-2-9-7 వచ్చారు వచ్చారా
अदे मार इंको पकन इरवे मूड तुम इंको पकन इरवे रेल इन मूड सार विशाखपटा इंको पक मुख्यमंत्री दगरको रु सारे फोटो वेको अंदर कल अच्छे पार्लमेंट क्वेश्चन एम पास मंत्री समाधान वस्तार एमओयू अक्टोबर रेल इरवे एमओयू साक्षात पार्लमेंट एमजेस्ना కాదు దొంగ నాటకం ఆడాడు అన్నదాం అనుకున్నాడు భూప భూకబ్జా చేద్దాం అనుకున్నాడు దొడ్డి దారిన అన్ని కొట్టేసినట్టు విశాఖపట్నం స్టీల్ కూడా చుట్టేయాలనుకున్నారు తమ్ముళ్ళు అది పథకం కథ అడ్డం తిరిగింది అడ్డం తిరిగిన తర్వాత నాటకాలు మొదలుపెట్టారు ఆ నాటకాల్లో ఏమిటి నేను ఇప్పుడు పాదయాత్ర చేస్తా మీతో ఉంటా పోరాడదాం పోరాటం పోరాటాలు తెలుగుదేశం నేర్పిస్తారా మీరు మేము రాజకీయం కోసం లేము రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉన్నాం రాష్ట్రంలో ఉండే సెంటిమెంట్లు కాపాడతాం ప్రజల మనోభావాలను కాపాడతాం ప్రజల త్యాగాలకి విలువ ఇస్తాం ఎవరైనా గాని వాళ్ళ త్యాగాలు కూడా కొనియాలనుకుంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి నీ గుండెల్లో నిద్రపోతావు తప్ప వదిలిపెట్టాము